ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈ వీడియోలో మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి పేపర్ 1 యొక్క మోడల్ పేపర్ని చూద్దాం. ఇది సెకండ్ మోడల్ పేపర్ అండి. ఫస్ట్ మోడల్ పేపర్ని ఆల్రెడీ మేము అప్లోడ్ చేసేసాము. సో ఆ వీడియోని చూడాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసాము, ఆ లింక్ ద్వారా ఆ వీడియోని చూడండి. అండ్ దీంతోపాటు పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ పైన కూడా మేము మోడల్ పేపర్స్ కూడా చేస్తున్నాము. సో ఆల్రెడీ ఒక పేపర్ చేసాము, దాని యొక్క లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దీంతోపాటు ప్రతి టాపిక్ పైన పేపర్ టూలో ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అండి. ప్యూర్ మ్యాథ్స్లో మెన్సరేషన్, స్టాట్స్ అండ్ ఆల్జీబ్రా, నెంబర్ సిస్టమ్ ఇలాంటి టాపిక్స్ పైన మేము వీడియోస్ చేసాము. సో ఆ వీడియోని చూడాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో మేము లింక్స్ని ప్రొవైడ్ చేసాము. దయచేసి ఆ వీడియోస్ని కూడా చూడండి. దీంతో ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, సాంఘిక అభివృద్ధి ఇండెక్స్ 2017లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ ఈజ్ 93 ప్లేస్. సాంఘిక అభివృద్ధి ఇండెక్స్ అనగా సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్. 2017లో ఇండియా వచ్చేసి 93 ప్లేస్లో ఉంది. దీనిలో డెన్మార్క్ తొలి స్థానంలో నిలిచింది. నెక్స్ట్, అంతర్జాతీయ ఆర్థిక అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈజ్ కౌశిక్ బసు. నెక్స్ట్, ఇటీవలే నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఈజ్ షేర్ బహదూర్ దేవ్బా 4వసారి నేపాల్ ప్రధానిగా ఎంపికయ్యారు. నెక్స్ట్, ఇటీవల నాసాకు ఎంపికైన భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి ఎవరు? రాజా చారి. కల్పనా చావ్లా తర్వాత భారత సంతతికి నుంచి నాసాకు ఎంపికైన వ్యోమగామి లెఫ్టినెంట్ కల్నల్ రాజా చారి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే, జూన్ 14 అండి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ పురస్కారం 2017కు ఎంపికైన సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఎస్ బ్యాంక్. నెక్స్ట్, ఇటీవల భారత్లో బెల్జియం గౌరవ దౌత్య కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఈజ్ గిఫ్ట్ సిటీ. గిఫ్ట్ సిటీ వచ్చేసి గుజరాత్లో కలదు. బెల్జియం యొక్క దౌత్య కార్యాలయాన్ని రీసెంట్గా గిఫ్ట్ సిటీ, గుజరాత్లో గల గిఫ్ట్ సిటీలో ప్రారంభించారు. నెక్స్ట్, మిస్ టీన్ యూనివర్స్ 2017 టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ ఈజ్ సృష్టి కౌర్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఘంటసాల జాతీయ పురస్కారానికి ఎంపిక అయిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ వాణి జయరాం. ప్రముఖ నేపథ్య గాయని అయిన వాణి జయరాం 1971 నుండి 1000 చిత్రాలలో 10,000 పాటలు పాడారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ ఫౌండేషన్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఆన్సర్ ఈజ్ దిలీప్ కె నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక సిమెంట్ ఫ్యాక్టరీలు కలిగిన జిల్లా? ఆన్సర్ ఈజ్ నల్గొండ. నెక్స్ట్, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని ఏ జిల్లాను అంటారు? ఆన్సర్ ఈజ్ కరీంనగర్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు ఏది? ఆన్సర్ ఈజ్ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం. నెక్స్ట్, ద్రాక్షను అధికంగా పండించే జిల్లా? ఆన్సర్ ఈజ్ మహబూబ్ నగర్. నెక్స్ట్, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నుండి 2009 తప్పుకున్న పార్టీ ఏది? ఆన్సర్ ఈజ్ కాంగ్రెస్. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నుండి 2009 తప్పుకున్న పార్టీ కాంగ్రెస్. నెక్స్ట్, భూమి దగ్గరగా ఉన్న 2 నక్షత్రం ఏది? ఆన్సర్ ఈజ్ ప్రాక్సిమా సెంటారి. క్రాకటోవా అనే అగ్నిపర్వతం ఏ దేశంలో కలదు? ఆన్సర్ ఈజ్ ఇండోనేషియా. నెక్స్ట్, బ్రహ్మపుత్ర నదికి అరుణాచల్ ప్రదేశ్లో గల పేరు? ఆన్సర్ ఈజ్ దిహాంగ్. నెక్స్ట్, భారత రైన్ నది అని ఏ నదికి పేరు?
ఆన్సర్ ఈస్ గోదావరి. నెక్స్ట్, దేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువ గల రాష్ట్రం ఆన్సర్ ఈస్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, గోల్కొండ పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ ఈస్ 1925 మే 10. నెక్స్ట్, కాకతీయ చరిత్ర మలయావతి అనే గ్రంథాలను రాసింది ఎవరు ఆన్సర్ ఈస్ నరసింహుడు. నెక్స్ట్, ఓరుగల్లు పట్టణ నిర్మాత ఆన్సర్ ఈస్ రుద్రదేవుడు. నెక్స్ట్, కుతుబ్షాహీల రాజభాష ఏది ఆన్సర్ ఈస్ పర్షియన్. నెక్స్ట్, హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు ఎప్పటి నుండి మొదలుపెట్టారు ఆన్సర్ ఈస్ 1895 1895. నెక్స్ట్, ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి ఆన్సర్ ఈజ్ మాంట్రియాల్ ప్రోటోకాల్. మాంట్రియాల్ ప్రోటోకాల్ వచ్చేసి ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం. నెక్స్ట్, భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆన్సర్ ఈజ్ 1986. నెక్స్ట్, దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఆన్సర్ ఈజ్ గుజరాత్. దేశంలో సింహాలు ఎక్కువగా గల రాష్ట్రం వచ్చేసి గుజరాత్. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర జంతువు ఏది ఆన్సర్ ఈజ్ హంగుల్ జింక. నెక్స్ట్, సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఈజ్ ఒడిషా. సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్ ఒడిషా రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, తెలంగాణలో పేదవాడి ఊటీగా పేర్కొనబడే ప్రాంతం ఏది ఆన్సర్ ఈస్ అనంతగిరి కొండలు. నెక్స్ట్, బతుకమ్మ పండుగలో ఎవరిని పూజిస్తారు ఆన్సర్ ఈస్ గౌరీదేవి. నెక్స్ట్, తెలంగాణలో అతిపెద్ద తెగ ఏది ఆన్సర్ ఈస్ లంబాడీలు. తెలంగాణలో అతిపెద్ద తెగ లంబాడీలు. నెక్స్ట్, చార్మినార్ నిర్మాణంలో ఏ శైలిని వాడారు ఆన్సర్ ఈస్ కాజియా నిర్మాణ శైలి. నెక్స్ట్, నాగోబ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఈస్ ఆదిలాబాద్. ఆదిలాబాద్లో నాగోబ జాతర జరుగుతుంది. నెక్స్ట్, ప్రొఫెసర్ కోదండరామ్ ఏ శాఖకు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఆన్సర్ ఈస్ పొలిటికల్ సైన్స్. ప్రొఫెసర్ కోదండరామ్ పొలిటికల్ సైన్స్కి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్, హైదరాబాద్లో ముల్కీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ ఈస్ 1952. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి మొదటి సభ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఈస్ కరీంనగర్. టీఆర్ఎస్ యొక్క మొట్టమొదటి సభ బహిరంగ సభ కరీంనగర్లో జరిగింది. నెక్స్ట్, తెలంగాణ గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఈస్ భూపతి కృష్ణమూర్తి. తెలంగాణ గాంధీ వచ్చేసి భూపతి కృష్ణమూర్తి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే పుస్తకాన్ని ప్రొఫెసర్ జయశంకర్ గారు రాశారు. నెక్స్ట్, ప్రత్యేక తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన ఆంధ్ర ప్రాంత వాసి ఆన్సర్ ఈస్ కొర్రపాటి పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్, రైళ్ల బంద్కు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఏ పేరుతో కార్యక్రమం చేపట్టింది ఆన్సర్ ఈస్ పల్లె పల్లె పట్టాల పైకి. రైళ్ల బంద్కు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఏ పేరుతో కార్యక్రమం చేపట్టింది ఆన్సర్ ఈస్ పల్లె పల్లె పట్టాల పైకి. నెక్స్ట్, తెలంగాణ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కార్యదర్శిగా ఎవరు పనిచేశారు ఆన్సర్ ఈస్ దేవిప్రసాద్. తెలంగాణ ఉద్యోగుల సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కార్యదర్శిగా ఎవరు పనిచేశారు ఆన్సర్ ఈస్ దేవిప్రసాద్. నెక్స్ట్, అథ్లెట్ ఫుట్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది ఆన్సర్ ఈస్ ఫంగస్. అథ్లెట్ ఫుట్ అనే వ్యాధి ఫంగస్ వల్ల సంభవిస్తుంది. నెక్స్ట్, మానవునిలో రక్తం గడ్డ కట్టుటకు ఉపయోగపడే మూలకం ఏది ఆన్సర్ ఈస్ కాల్షియం. మానవునిలో
రక్తం గడ్డకట్టుటకు ఉపయోగపడే మూలకం ఏది? కాల్షియం. నెక్స్ట్, మానవునిలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ ఈజ్ కాలేయం. నెక్స్ట్, మానవులో దేహ పెరుగుదలకు సంబంధించిన గ్రంథి? ఆన్సర్ ఈజ్ థైరాయిడ్. నెక్స్ట్, కిణ్వన ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ గెలుసాక్. నెక్స్ట్, లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఈజ్ టయలిన్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ వచ్చేసి టయలిన్. నెక్స్ట్, మానవ మెదడులో జ్ఞాపక శక్తికి కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ మస్తిష్కము. దీనే సెరిబ్రమ్ అని ఇంగ్లీష్లో అంటారు. మానవుని యొక్క మెదడులో జ్ఞాపక శక్తి కేంద్రం అని పిలువబడే అవయవం వచ్చేసి మస్తిష్కము. ఇది దీనినే సెరిబ్రమ్ అని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.